మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ధన త్రయోదశి, లక్ష్మీదేవి పుట్టినరోజు. ఈరోజే దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి కూడా పాలకడలి నుండి జన్మించాడు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది, మీ జాతకం, మీ జీవితం మారిపోతాయి, కుబేరుల బటన్ ఖాయం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చొని సిరి సంపదలను కురిపిస్తుంది, కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక త్రయోదశి లేదా ధన్తేరస్, దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయు సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు, సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఈరోజే ఆశ్వీజ జకృష్ణ త్రయోదశి, దానికే ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం. అందుకే సర్వసంపద ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. మానవుణ్ణి సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఆనందమయంగా జీవింపజేయడానికి శ్రీ లక్ష్మీమాత అష్టలక్ష్ముల అవతారాలను దాల్చింది. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మిలను 8 రూపాల్లో సర్వ సంపదలను ఇచ్చే తల్లిగా ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సకల ప్రజలను తన బిడ్డలుగా ఎంచుకుని వారికి నిరంతరాయంగా సర్వ సంపదలిస్తున్న తల్లి లక్ష్మీదేవిని కొలవని వారు లేరు. లక్ష్మీదేవిని మదినిండా నింపుకుని భక్తి పారవస్యంతో ఆరాధించి తల్లి అనుగ్రహం పొందిన ఎందరెందరో దరిద్ర నారాయణులు అష్టైశ్వర్యవంతులయ్యారని పురాణాలు ఎన్నో ఉదాంతాలను ఉదహరిస్తూ ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం, అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వీజయుజ కృష్ణ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి అధినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధన త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఆశ్వీజయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, యమ త్రయోదశిగా మనం జరుపుకుంటాం. ఆశ్వీజయుజ బహుళ త్రయోదశి నాడే ధన్వంతరి కూడా పాలసముద్రం నుండి ఉద్భవించాడు. అందుకే ఈరోజు ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెప్తోంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశంలోను ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు. అందులో నుంచి మొదట ఆలాహలం ఉద్భవించగా దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరువాత అమృత కలశము, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహువులతో, ఎర్రని కళ్ళతో, నల్లని దేహఛాయ కలిగి యుక్త వయస్కుడై పీతాంబరాలు, ముత్యాలు, హారాలు ధరించి నల్లగా నిగనగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహం వలె శక్తిని కలిగి అమృత పాండంతో అవతరించాడు అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంటుంది. విష్ణువు ధన్వంతరిని అబ్జుడుగా పేరు పొందమని చెప్తాడు. అప్పుడు ధన్వంతరి తనకు యజ్ఞభాగం ప్రసాదించమని విష్ణువును కోరుతాడు. అయితే అప్పటికే యజ్ఞభాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించటం తగదని, ద్వాపరయుగంలో ఆ గౌరవం నీకు కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్తాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని,
అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మ వైవర్త పురాణం చెప్పేర్కొంటుంది. తుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతరం కాలంలో ఈ ధన్వంతరియే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వధ్యం చేసినట్లుగా పురాణ కథనం చెప్తోంది. అయితే ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం హిమ అనే ఒక పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కుమారుడు. ఆ కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. క్షత్రియుడు గనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పించారు. కానీ ఆ రాకుమారుడి జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన 4వ రోజుకు మరణిస్తాడని పురోహితులు చెప్పారు. అయినా ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. పెళ్ళైన 4వ రోజు రాకుమారుడి గది ముందు తన దగ్గర ఉన్న ఆభరణాలు రాసులుగా పోస్తోంది. దేదీభ్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతుంది. తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. అప్పుడే రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లడానికి యమధర్మరాజు పామురూపం ధరించి అక్కడికి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది. దాంతో యముడు అడుగు ముందుకు వేయలేకపోతాడు. యముడు ఆ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లవారిపోతుంది. యమఘడియలు దాటిపోవటంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. ఆమె స్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదురించవచ్చునన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథను అనుసరించి అందరూ ఈరోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. యమదీపం ఎలా వెలిగించాలంటే, ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించుకోవాలి. సాయంత్రం పూటే ముందుగా గోధుమ పిండిలో 1 గవ్వ 1 రాగి నాణం ఉంచి దీపం తయారు చేసుకొని చీకటి పడ్డాక గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. మరుసటి రోజు రాగి నాణాన్ని గవ్వను దీపం నుండి వెలికి తీసి బీరువాలో లేదా ధనాన్ని దాచే చోట దాచుకోవాలి. ఇలా చేస్తే అపమృత్య దోషాలు తొలగి ఆయుష్యు పెరుగుతుంది. ఈ వచ్చే సంవత్సరం వరకు మృత్యుగొండాలు రావు. ఈ దీపాన్ని దక్షిణం వైపు యముడి కోసం పెడతారు గనుక దీనిని యమదీపం అంటారు. ఈ దీపం వలన యముడు సంతోషించి మీ ఇంట్లో అపమృత్యువులు రాకుండా చేస్తాడు. అదేవిధంగా ఈ దీపం చనిపోయిన మన పెద్దవారికి దారి చూపుతుందని, ఈరోజు మన ఇంటికి చనిపోయిన పెద్దలు వస్తారని, వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. బ్రహ్మ వైవర్త పురాణంలోని కృష్ణ జన్మ ఖండంలో ధన్వంతరి మనసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళ్తూ ఉండగా శివుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ధన్వంతరి వనస్మతి ఔషధంతో అతన్ని తేరుకునేటట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల న్యాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్చపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. చివరిగా శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేశారు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి, శలాఖ్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ భాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.
చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావటం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రం ఉంది. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆ స్వీజయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ధన త్రయోదశిని అల్లుకొని ఉన్న మరొక కథేమిటంటే, ఈరోజే తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడు విజయం సాధించాడు, కనుక ఈ రోజున పాచికలు జూదము లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం. ఈరోజు ఒక్కసారి ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం చదవటం రానివారు కనీసం ఆ దేవవైద్యుడైనటువంటి ధన్వంతరిని తలుచుకున్నా చాలు, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. రోజు లక్ష్మీదేవి కథలు వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకుని, ఈ ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉన్నాను, ఇక మీ ఇంటికి దరిద్రదేవత రాబోతోంది, కాకపోతే నీకొక వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆపే శక్తి నాకు లేదు, అలాగే దరిద్రదేవత వస్తూ ఉంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు, కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ అభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమ్మా అని అన్నాడు. తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వెయ్యమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్ళిపోయింది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తాను కొంత వేస్తుంది. మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తాను తిని లేస్తాడు. అలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్రదేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను, ఉప్పు కసుమైన వంట తిని మీ మధ్య ఏ గొడవలు మనస్పర్ధలు రాలేదు, మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు, ఇటువంటి చోట నేను ఉండను అని వెళ్ళిపోతుంది. దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసమవుతుంది. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో, ప్రజలలో ఎంత భక్తి ఉంది, ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టుతాడు.
గ్రామాధికారి తలుపు తెరిచి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని, నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు, మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లో ఉండండి అని అన్నాడు. ఆ తరువాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వస్తారు, రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీమాత ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీతో, దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మ, సమయం 5 గంటలు అయ్యింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి లక్ష్మి, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్ధురాలు రూపంలో దీనంగా అడగ్గానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో అలా అంటుంది. కానీ ముసలమ్మ మాత్రం, లేదు బిడ్డా, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు. అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీమాత గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోయాకనే నేను వస్తాను అని అంటుంది. ఓస్, ఇంతేనా తల్లి, నేనిప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు గ్రామాధికారి. ఇంతలో లక్ష్మీమాత వచ్చి, గ్రామాధికారిని, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారా, నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి, నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడుకోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు.
ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి అమ్మ ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మీ నివాసం ఉంటుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలబడదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. పూర్వం రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒకరోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు, నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవ్వరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు మూడు పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజూ భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి, మామయ్య మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని, చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము, నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు.
గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక పరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళనీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ నాన్న నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను, నా గయ్యాలితనం మీకు అష్ట కష్టాలు కలిగించింది, ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు వికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను, మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మ, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు, అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము, అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ, లక్ష్మీ పూజ చేస్తూ, ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది, అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది, మీ జాతకం, మీ జీవితం మారిపోతాయి, కుబేరుల బటం ఖాయం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చొని సిరి సంపదలను కురిపిస్తుంది, కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.